అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసే వారిని వెంటనే శిక్షించాలని అంటూ స్థానిక వినాయక సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యవర్గ సభ్యులు రామరాధం మాట్లాడుతూ రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం చేయడం, విజయవాడలో సీతాదేవి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని, ఈ ఘటనలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ధ్వంసం చేసిన విగ్రహాలను పునర్నిర్మించడం ఎంత ముఖ్యమో, విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారిని శిక్షించడం కూడా అంతే ముఖ్యమన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ సుబ్రహ్మణ్యానికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వసుంధర, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, హరి, వెంకట్ నాయుడు, శ్రీనివాసరావు, అంబాజీరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాగే కొనసాగితే యావత్ హిందూ సమాజాన్ని మేము నడిపిస్తాము అని ముందుకొచ్చారు. సో దీనితో గవర్నమెంట్ కొంత చెల్లించిపోయి సిఐడి ఎంక్వైరీ నిన్ననే వేసింది. పోలీసు వారు కూడా 2 రోజుల్లో దోషులు పట్టుకొని శిక్షిస్తామని వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అయితే ఇంకోటి ఏం చేశారంటే, దేవాదాయ శాఖ వారు అక్కడ తిష్ట వేసి తిరిగి మళ్ళీ రామతీర్థాన్ని ప్రోత్సాహం చేసి వైభవమైన దేవాలయం కట్టిస్తామని వాగ్దానం చేశారు. అయితే అక్కడ ఏమిటంటే సమస్య, పగలగొట్టడానికి కారణము హిందూ సమాజం అడుగుతోంది, హిందూ సంఘాలు అడుగుతున్నాయి. పగలగొట్టడము తిరిగి కట్టడం అది వేరే విషయం. పగలగొట్టాలని ఆలోచన ఎలా వచ్చింది వాళ్ళకి? 120 దేవుళ్ళు పగలగొట్టాలి అంటే పర్వత స్థానం లేదా? బ్రిటిష్ కాలంలో కూడా ఈ యొక్క పని జరగలేదు. ఇన్ని దేవాలయాలు వాళ్ళు పడగొట్టలేదు. పాకిస్తాన్లో 45 దేవాలయాలు పడగొడితే 45 దేవాలయాలను పడగొట్టిన వాళ్ళను వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి తిరిగి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించాలని మన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆర్డర్ వేశాడు పాకిస్తాన్లో ఈ మధ్య. అది పాకిస్తాన్ హిందూ దేవాలయం, అక్కడ మైనారిటీ హిందువులు, అక్కడ వాళ్ళకి రక్షణ లేదు. అయితే ఇక్కడ పరిస్థితి మెజారిటీ 80% మెజారిటీ ఉన్న హిందువుల హిందూ దేశంలో ఇది జరగడం చాలా విచారకరము, హిందువులకు అవమానకరమైన విషయం. అయితే ఏంటంటే మిగతా హిందూ సమాజం ఎవరు ఎట్టడమే పర్వాలేదు, నేను నా సంసారం నా పిల్లలు బాగుంటే చాలు అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. అలా అయితే లాస్ట్కి ఏమైందంటే నాలుగెదులు సింహం కథ, ఆ సింహం మీ ఇంటి వరకు వస్తుంది. రావణ తెల్ల కాదు, నీ తల్ల దొరికే కాలాలు కూడా వస్తాయి భవిష్యత్తులో. కాశ్మీర్లో అలా జరిగింది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా మనం ముక్త కంఠంతో మనం ఏకమై మనము మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనము చెప్పితే తప్ప ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే స్పందించిందో, అందరూ ఏకమైన స్పందించిందో, ఆ స్పందన చాలా ఆశాహమైనది, హర్షించదగినటువంటి.